ముఖ్యమైన వార్త వచ్చింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తన సభ్యత్వాన్ని ఆ రాజీనామాని ఆమోదించమని ఆయన కాంగ్రెస్ హైకమాండ్కి లేఖ రాశారు సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయంగా చూడాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మరి ఏ పార్టీలో చేరుతున్నారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు భారతీయ జనతా పార్టీలో చేరుతుంటే ఆయన స్వాగతించింది ఎవరు ఆయనకు స్వాగతం ఎవరు సోము వీర్రాజు గారు ఒక మెసేజ్ పెట్టారు స్వాగతం బలుకుతూ మరి రాజకీయాల్లో ఎంత చిత్ర విచిత్ర వైవిధ్య పరిణామాలు ఉంటాయి అని అంటే ఇది ఒక నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రిని చేసింది ఆయన రాష్ట్ర ప్రజలకి ఒక లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అని చెప్పని డెకౌట్ చేశారు అది నేను చెప్పేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టారు ఆయన ఓడిపోయాడు తర్వాత ఇన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు మళ్ళీ ఏదో ప్రభావితం చేస్తారని అనుకున్నారు కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే కదా సోము గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనటువంటి సోమి వీర్రాజు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలికారు సంతోషం ఇకన ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలను కూడా అప్పజెప్తా ఉన్నారు ఆ కీలకమైనటువంటి బాధ్యతలు రాష్ట్ర శాఖలో ఉండేటువంటి బాధ్యతల లేదా కేంద్ర శాఖలో ఉండేటువంటి బాధ్యతల ఏమైనప్పటికీ ఆయన బీజేపీలో చేరటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే మరి ఇప్పుడు అమిత్ షాని ఏమన్నా కలిసారేమో తెలియదు మరి ఆ మీటింగ్ కూడా ఏమన్నా ఉన్న జీ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ మొన్న భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎయిట్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అదే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వచ్చినట్టు వాళ్ళిద్దరికి త్రీ పర్సెంట్ చేసినారు మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పర్సెంటేజ్ వచ్చింది ఏ పర్సెంటేజీ జీరో పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంతే రాజు గారు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటే వన్ పర్సెంట్లోపే వచ్చింది అంటే పెద్ద వేరియేషన్ వన్ పర్సెంట్ ఇద్దరికి దాటలేదు కానీ ఇప్పుడు ఆయన ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్ళారు కాకపోతే ఏంటంటే జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ రాజకీయాలని ప్రభావితం చేసి అధికారాన్ని ఉంచి ప్రభావితం చేస్తున్న పార్టీ భవిష్యత్తు రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు కూడా మరలా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయని కేంద్ర వర్గాలు కావచ్చు సర్వేలు కావచ్చు అటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు చోటు చేసుకుని సంఘటనలు జరుగుతున్నాయి కావున మరి అందుకని ఆయన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందాము భవిష్యత్తులో ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన మరలా మంత్రిగా చేయలేరు ఆయన మరలా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండిపోలేరు లేదా ఆయన ఒక ఎంపీగా ఉండిపోలేరు సరే ఎంపీగా వెళ్ళొచ్చు కానీ ఆయన మహా అయితే ఇంక నెక్స్ట్ అయితే సీఎం అవ్వాలి మరలా ఇంకోసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదా గవర్నర్గా వెళ్ళాలి మరి నాకు తెలిసి ఆయన ఏదన్నా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉపయోగించుకొని ఆయన ఏమన్నా గవర్నర్గా తీసుకెళ్దామని ఏమన్నా భారతీయ జనతా పార్టీ భావిస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్లో మరలా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుందా అనేటువంటిది కూడా చూడాలి కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఉన్నప్పుడు ఆ స్పీడ్గా మాట్లాడతారు కానీ చొరవగా చుచ్చుకుపోయేటువంటి మనస్తత్వం కాదు రాజకీయాల్లో చొరవ చుచ్చుకుపోయేటువంటి మనస్తత్వం ఇవన్నీ కూడా చాలా అవసరం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక క్రైసిస్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఎవరైతే తమకు పూర్తిగా విధేయతతో ఉంటారనేటువంటి భావజాలంతో కూడిన అంశంతో ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు ఆయనకంటే బలమైనటువంటి నాయకులు లేక కాదు కానీ ఆ రోజు వాళ్ళకి ఆ విధేయత ఆ రోజు బైఫర్కేషన్ చేయడం కోసం ఒక వ్యక్తి అవసరం ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా చేయగలిగిన వ్యక్తి అవసరం అయ్యుండటం వలన కావచ్చు లేదా ప్రజలకి నేనున్నానని చెప్పిన నమ్మకాన్ని కలిగించి ఒక ప్రయాణాన్ని కొనసాగించి చివరికి అది ఇటు అటు అవ్వటానికి కావచ్చు సరే ఏదన్నా కావచ్చు ఆ రోజు ఆ రోజు ఆయన పరిపాలన మీద నేనేం కామెంట్ చేయను పరిపాలన బాగా చేశాను కానీ ఒక ఈ విషయంలో మాత్రం ఆయన క్లీన్ బౌల్డ్ చేశాడు ప్రజలను ఆయన కాల ఆయన ఇప్పుడు మరలా కూడా రాజకీయాలు ఇంకా కూడా ఇది చేస్తున్నారు కదా ఆయన బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఖచ్చితంగా న్యాయం చేయాలి అది ప్రత్యేక హోదా తీసుకొస్తారా లేక విభజన జామీలను అమలు చేసే విధంగా పోరాటం చేస్తారా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఎందుకంటే ఆయన మరలా క్రియాశీల రాజకీయాలు అడుగు పెట్టాలి అని అనుకుంటే ఎందుకు అని అంటే ఆయన వలన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక అచైతనమైనటువంటి వ్యవస్థలో ఉండిపోయింది ఒక కన్ఫ్యూజన్ స్టేట్గా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి స్టేట్గా ఉండిపోవటానికి ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం